ఏదైతే రాష్ట్రంలో వెనుకబడినటువంటి జిల్లాలు అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయం, ప్లీజ్ మరి అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి వ్యక్తులకే ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే అభివృద్ధి అనేది ఒకచోటే కేంద్రీకృతం అయి ఉంటే ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందుతారు అధ్యక్ష. అలాగే ఈ 13 జిల్లాలు అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గతంలో మనకు అనుభవం ఉంది అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కానీ మన ఆదాయం అంతా కూడా పట్టుకెళ్ళి ఆ హైదరాబాద్లోనే అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్కసారిగా ఈ రాష్ట్రం విడిపోయి మనం తిరిగి వచ్చిన తర్వాత కనీసం ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. అది ఎందుకు జరిగిందంటే మన రాష్ట్ర ఆదాయం అంతా కూడా హైదరాబాద్లో పెట్టి ఏ పార్టీ పరిపాలించినా అక్కడ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు, కానీ ఈ వెనకబడినటువంటి జిల్లాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈవేళ శ్రీకాకుళం అనంతపురం గురించి చెప్తా ఉన్నారు అధ్యక్ష, అక్కడ నుంచి వలస వెళ్ళేటువంటి కూలీలు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆఖరికి నేను రైలు చెరువు చేస్తున్నాను అధ్యక్ష, దాని మీద కూడా పనిచేస్తున్నవాడు వాళ్ళే, శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళే, ఆ ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ ఈ రాష్ట్రం అంతా కూడా శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చి వలస వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ అలాగే ఈ చెరువుల దగ్గర కానీ వాళ్లే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు తినడానికి సరైనటువంటి తిండి కూడా ఉండదు అధ్యక్ష. అక్కడికి వాళ్ళ జీతానికి మా జీతం అందించినా ముందు మాకు తిండి పెట్టాలి మీరు. మాకు కావలసినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి సరుకులన్నీ మాకు ఇచ్చి మేము వంట చేసుకుంటాం. ఆ తర్వాత జీతం తక్కువ ఇచ్చినా పెద్ద బాధపడరు వాళ్ళు, కానీ కడుపు నిండా తిండి కావాలి అధ్యక్ష. అంటే వాళ్ళ ఆకలితో ఎంత అలమటిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. అటువంటి ప్రాంతంలో ఈవేళ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తే అక్కడే వాళ్ళ పనులు దొరికితే వాళ్ళు వలస వెళ్ళాల్సినటువంటి అవసరం. అదేవిధంగా అనంతపురం కానీ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బెంగళూరు ప్రాంతం అంతా కూడా వలస వెళ్ళేటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ప్రతిపక్షం వారు కూడా ప్రతిపక్షం కాబట్టి తప్పనిసరిగా వ్యతిరేకించి తీరాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలు అభివృద్ధి చెందుతున్నారో ఆ రకంగా మనం ఆలోచన చేయాలి. కానీ కేవలం అధికార పార్టీ ఏదో చేసింది కాబట్టి మనం వ్యతిరేకించాలనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అవినీతి కూడా అమరావతిలో జరిగినటువంటిది ఇందాక ప్రజలకైతే తెలియదు అంత వివరంగా. చంద్రబాబు నాయుడు గారి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తరలిపోతుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి పోతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇందాక మన గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష, బుగ్గన రాజేందర్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష, ప్రతిదీ కూడా వివరంగా ఇక్కడ ఎవరెవరు ప్రభుత్వానికి కావలసినటువంటి భూమిని ఇస్తే ఏ రేటుకి ఇస్తున్నారు, అదే మనకు కావలసినటువంటి అనుచరులకు ఇస్తే ఏ రేటుకి ఇస్తున్నారు, 4 కోట్ల రూపాయలు ఎకరం 4 కోట్ల రూపాయలకి ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలకు ఇస్తే ఈ సొంత వారికి సొంత ఆదాయం కోసం 200 ఎకరాలు 250 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విషయం బయట ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఈ అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ మీడియా ప్రసారం చూసిన తర్వాత ఎంత మోసం జరుగుతుందో ఒక్కసారి ప్రజలకు కూడా తెలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మరి వేళ జరుగుతున్నట్టు ఇందాక మన రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, నీకు రాష్ట్రాభివృద్ధి ముఖ్యమా నీ అభివృద్ధి ముఖ్యమా అంటే నాకు రాష్ట్రాభివృద్ధి ముఖ్యం, నా అభివృద్ధి తర్వాత ఆలోచిస్తాం, కానీ నాకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచన నా పదవి గురించి నేను ఆలోచన చేయట్లేదు అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అటువంటిది కేవలం మరి ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన నేను కూడా అంటున్నాం అధ్యక్ష, ఈయన గెలిచిన వెంటనే పథకాలు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏముంది రాష్ట్రంలో ఎలాగ అమలు జరుగుతాయి, అమ్మఒడి చూస్తే 6,500 కోట్లు అవుతుంది ఎలా వస్తుంది అని చెప్పి అందరూ అధికార పార్టీ వారు కూడా ఎమ్మెల్యేలు కూడా తలగిల్లుకున్నారు ఏమవుతుంది ఈ పరిస్థితి అని చెప్పి. కానీ సమర్థవంతంగా ఏదైతే మాట ఆయన చెప్పడం జరిగిందో అది సమర్థవంతంగా వారం రోజుల ముందే ఆ నిధులన్నీ విడుదల చేయడం జరుగుతుంది. ఏ పథకం కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు.
ఆయన కొత్త పథకాలు ఇవేళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? 450,000 ఉద్యోగాలు అది సృష్టించి కొత్తగా ఒక సచివాలయం కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ సొంతంగా సృష్టించి ఇచ్చినటువంటి ఉద్యోగాలు అధ్యక్ష, అదొక చరిత్ర. నిజంగా అంతమంది నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అంటే సామాన్యం కాదు. ఇవాళ చదువుకున్నటువంటి పిల్లలు అందరూ ఉన్నారు, కానీ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉండి ఇతర దురాలవాట్లకు పాలవుతున్నటువంటి పరిస్థితి ఆ యువతకు అందరికీ కూడా ఒక ఆధారం కలిగజేసి ఈవేళ ఆ యువత అంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆ జీవితానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకునే పరిస్థితిని ఏర్పాటు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, చిన్న వయసులో ఉన్నారాయన, ఈ చిన్న వయసులో ఈయనకు అనుభవం లేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అనుభవం కాదు అధ్యక్ష, దానికి కావాల్సింది చేయాలనేటువంటి దృక్పథం, ఈ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన, అటువంటి ఆలోచన ఆయన ఉంది కాబట్టి ఇటువంటి ప్రజల గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. సొంతం గురించి ఆలోచించకుండా ఉంటే ఆయన సంపాదించాల్సిన అవసరం లేదు. కేవలం పదవులోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ ప్రజలకు ఏం చేద్దాం, ఎలా మార్పు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో మనం వెలుగును చూపించాలనేటువంటి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. తప్పనిసరిగా అటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బయట మన మా నాయుడు గారు అంటా ఉన్నారు, ఒకసారి ప్రజల్లో ఓటింగ్ పెట్టమని. ఈ వేళ పెట్టి చూస్తే తెలుస్తుంది అధ్యక్ష, ఎందుకంటే 3 రాజధానులకు ఎక్కడికి వెళ్ళినా సరే 3 రాజధానులకు అనుకూలంగానే ఎవరైనా మాట్లాడుతున్నారు, తప్పితే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. సభాముఖంగా ఆయన సభలో అది పెట్టలేరు కాబట్టి ఆయన అడుగుతున్నారు, కానీ నిజంగా పెడితే ప్రజాభిప్రాయం అయితే 3 రాజధానులకు అనుకూలంగానే ఉంది అధ్యక్ష. దాని మీదే మేము కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ప్రజల యొక్క అభిప్రాయమే నేను కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. నేను తిరిగిన చోటల్లా 3 రాజధానులపై ఏంటి మీ అభిప్రాయం అంటే 3 రాజధానులు ఉండాలి, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రజలు అందరూ ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడాలి, తప్పదు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, కానీ నిజంగా ఆలోచన చేస్తే ఆయనకు కూడా 3 రాజధానులు ఇష్టమే అధ్యక్ష. అటువంటి పరిస్థితిలో ఈవేళ రాష్ట్రం గురించి ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి యువ ముఖ్యమంత్రిని మరి సపోర్ట్ చేస్తూ వారిని అభినందిస్తూ ఈ బిల్లుకి పూర్తి మద్దతు నేను జనసేన పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. కొడాలి వెంకటేశ్వరరావు గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishakha View YouTube channel. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.